అందరికీ నమస్కారం. ఈనాడు తెలుగులో భాగంగా వ్యాకరణాంశాలలో సంస్కృత సంధుల గురించి చూద్దాం. మొదట సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం రాసుకుందాం. ఆ ఈ ఊ లకు సవర్ణాచ్చులు పరమైతే అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సవర్ణాచ్చులు అంటే సమానమైన అచ్చులు, అంటే ఆ ఈ ఊ రులకు, ఆకి ఆ, ఈకి ఈలు, ఊకి ఊలు, రుకి రురులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వచ్చేటటువంటి సంధి సవర్ణ దీర్ఘ సంధి అన్నమాట. వాటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. రామ ప్లస్ ఆలయం. ఇందులో అంటే ప్లస్ కి ముందుండే పదాన్ని పూర్వ పదమని, ప్లస్ కి తర్వాత ఉండేటటువంటి పదాన్ని ఉత్తర పదమని అంటారు. పూర్వ పదములో చివరిగా ఉన్నటువంటి మా అనేటటువంటి హల్లులో ఉన్నటువంటి అచ్చు ఆ ఎలా గుర్తించాలి దీన్ని అంటే ము ప్లస్ ఆ కలిస్తే మా ఏర్పడుతుంది అన్నమాట. ఈ మాలో ఉన్నటువంటి అచ్చే ఆ. అంటే తెలుగు భాష అజంత భాష, అంటే అచ్చులు చివరగా కలిగినటువంటి భాష అని అర్థం అన్నమాట. అందుకే తెలుగు భాషను ఏమన్నారు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలువబడుతుంది అన్నమాట. ఇక్కడ ఆ అనేటటువంటి అచ్చుకి పరపదములోని అచ్చు ఆ పరమైనది. అప్పుడు ఈ రెండు పదాలు కలిసినప్పుడు ఏమైంది, రామాలయం. అంటే పూర్వపదములోని అచ్చు ఆకి పరపదములోని అచ్చు ఆ పరమైనప్పుడు ఇక్కడ దీర్ఘాక్షరమైనటువంటి ఆ ఏర్పడుతుంది అన్నమాట. ఇలా ఏర్పడటము మనము ఆకి ఆ అనేటటువంటి సమానమైన అచ్చు పరమైనప్పుడు దీర్ఘాక్షరమైన ఆ ఏర్పడింది. ఇక ఈకి సంబంధించినటువంటి ఉదాహరణ చూద్దాం. కవి ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ పూర్వపదమైనటువంటి కవిలో ఉన్నటువంటి చివరగా ఉన్నటువంటి అచ్చు ఏంటిది, ఈ ఎలా ఏర్పడింది, వ ప్లస్ ఈ కలిస్తే ఈ వి అనేటటువంటి హల్లు ఏర్పడిందన్నమాట. ఇందులో ఉన్నటువంటి అచ్చు ఈ. ఈకి పరపదంలోని మొదటి అచ్చు ఈ పరమైంది. అలా పరమైనప్పుడు ఇది ఎలా మారింది, కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు, అంటే దీర్ఘాక్షరమైనటువంటి ఈగా మారిందన్నమాట. ఇందులో ఉండేటటువంటి అచ్చు ఈ, అంటే పూర్వపదంలోని అచ్చు ఇది, పరపదంలోని అచ్చు ఈ పరమైనప్పుడు, అంటే ఈలు రెండు సవర్ణాచ్చులు అన్నమాట. ఈ రెండు సవర్ణాచ్చులు కలిపితే దీర్ఘాక్షరమైనటువంటి ఈ అనేటటువంటి అచ్చు ఏర్పడింది. ఇక ఊకి సంబంధించిన ఉదాహరణ భాను ప్లస్ ఉదయం. కలిపితే ఇక్కడ ఏమి ఏర్పడుతుంది, భాను ను అనేటటువంటి దానిలో ఉన్న అచ్చును ఎలా గుర్తించాలి, ను ప్లస్ ఊ కలిస్తే ను అనేటటువంటిది ఏర్పడింది అన్నమాట. ఈ నులో ఉన్నటువంటి అచ్చు ఊ. ఈ
పూర్వపదములో చివరగా ఉన్న అచ్చు ఊకి పరపదములో చివరగా ఉండేటటువంటి అచ్చు ఊపరమైంది. భాను ప్లస్ ఉదయం కలిపితే భానుదయం. అంటే దీర్ఘాక్షరమైనటువంటి ఊ ఏర్పడింది అన్నమాట. ఊకి ఊపరమైతే దీర్ఘాక్షరమైనటువంటి ఊ ఏకాదేశం అవుతుంది. ఇక రూకి సంబంధించిన ఉదాహరణ మాతృ ప్లస్ ఋణం. మాతృ అనేటటువంటి పూర్వపదంలో చివరిగా ఉన్నటువంటి అచ్చు ఏంటిది? రు. ఎలా ఏర్పడింది? తృ ప్లస్ రు కలిపితే తృ అనేటటువంటి అక్షరం ఏర్పడింది అనమాట. ఇందులో ఉన్నటువంటి అచ్చు రు. ఈ రుకి ఉత్తర పదంలోని మొదటి అచ్చు రు కలిసింది. అంటే రెండు రురువులు కలిస్తే దీర్ఘాక్షరమైనటువంటి రు ఏర్పడుతుంది అనమాట. మాతృ ప్లస్ ఋణం మాతృణం. మాతృణం సూత్రం ఏంటి? ఆ ఈ రూలకు సవర్ణాక్షులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. సమానమైనటువంటి అచ్చులు, సవర్ణం అంటే సమానమైనటువంటి జాతి, రంగు, అక్షరాలు అని అర్థం అన్నమాట. సవర్ణాక్షులు ఇక్కడ చూడండి, ఆ ఈ రూలకు ఇక్కడ పరపదంలో ఏం అచ్చులు ఉన్నాయి? ఆ ఈ రూలే ఉన్నాయి. ఈ సమానమైనటువంటి అచ్చులు కలిస్తే వాటి దీర్ఘాక్షరాలైనటువంటి ఆ ఈ రు అనేటటువంటివి ఏర్పడ్డాయన్నమాట. ఇది ఎలా అంటే మరి ఎలాంటి అక్షరాలైనా రావచ్చు. ఆ ప్లస్ ఆ, ఫస్ట్ ఆ ప్లస్ దీర్ఘాక్షరమైనటువంటి ఆ, రెండు దీర్ఘాక్షరాలైనటువంటి ఆ, లేదా మొదటి పదంలో దీర్ఘాక్షరం తర్వాత ఉత్తర పదంలో అశ్వాక్షరం, ఏ రెండు సవర్ణాక్షులు కలిసినా కూడా వాటి స్థానంలో దీర్ఘాక్షరమైనటువంటిది ఏర్పడుతుంది. ఇదే ఈ రూలకు కూడా వర్తిస్తుంది. ఈ విధమైనటువంటి ఉదాహరణలు మనము ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది బాగా అర్థమవుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా గుణసంధి, గుణసంధి సూత్రం చూద్దాం. అకారమునకు ఈ రూలు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశమగును. అకారమునకు ఈ రూలు పరమైతే క్రమముగా దానికి సంబంధించినటువంటి
ఉదాహరణ మొదట ఈకి సంబంధించిన ఉదాహరణ రాజా ప్లస్ ఇంద్రుడు ఇక్కడ రాజా ప్లస్ ఇంద్రుడు పూర్వ పదంలో రాజా అనేటటువంటి పదంలో చివరిగా ఉన్నటువంటి హల్లు జా జాలో ఉండే అచ్చు ఎలా గుర్తిస్తాం అచ్చుని జా ఏర్పడిన విధానాన్ని బట్టి గుర్తిస్తాం అన్నమాట జ ప్లస్ ఆ కలిపితే జా ఏర్పడింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అచ్చు ఆ అంటే ఇప్పుడు ఇదేంటిది అచ్చు ఆ అనొచ్చా కాదు అకారము అనాలి ఎందుకంటే పూర్వపదంలో మనకి అకారం రావాలన్నమాట అకారం మనకి పరపదంలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది ఈ పదం ఆ ప్లస్ ఈ కలిస్తే ఇక్కడ కలిపిన పదం ఏమవుతుంది రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు రాజేంద్రుడు అంటే ఈ కలిపిన పదంలో ఏర్పడినటువంటి ఇక్కడ సంధి జరిగిన ప్రదేశం అన్నమాట ఇందులో ఉన్నటువంటి అచ్చు ఏమిటి దీర్ఘాక్షరమైనటువంటి ఏ అంటే అకారమునకు ఈ పదం అయితే ఏమైంది అక్కడ ఏ అనేటటువంటి దీర్ఘాక్షరం ఏర్పడింది అన్నమాట రాజా ప్లస్ ఇంద్రుడు రాజేంద్రుడు పూర్వపదములోని అకారమునకు పరపదములోని ఈ పరమైనప్పుడు ఇక్కడ ఏ అనేటటువంటిది ఆదేశంగా వచ్చింది ఇక ఇంకొక ఉదాహరణ చూద్దాం గంగ ప్లస్ ఉదకము పూర్వపదము గంగలో ఉండేటటువంటి చివరి హల్లు గాలో ఉండేటటువంటి అచ్చు ఆ ప్లస్ పరపదంలో ఉండేటటువంటి అచ్చు ఉ ఈ రెండు కలిపితే ఏమవుతుంది గంగ ప్లస్ ఉదకము గంగోదకము గంగోదకము సంధి ఏర్పడినటువంటి ప్రదేశం ఇక్కడ ఉందన్నమాట ఇందులో సంధి ఏర్పడిన అక్షరంలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది అంటే ఓ గంగోదకము దీర్ఘాక్షరమైనటువంటి ఓ అంటే పూర్వపదములోని అకారమునకు పరపదములోని ఉ పరమైనప్పుడు ఇక్కడ ఓ అనేటటువంటిది ఆదేశంగా వచ్చిందన్నమాట ఇక ఇంకొక ఉదాహరణ చూద్దాం మహా ప్లస్ ఋషి పూర్వపదంలోని అచ్చు ఆ ప్లస్ పరపదంలోని అచ్చు రు మహా ప్లస్ ఋషి కలిస్తే ఏమవుతుంది మహర్షి మహర్షి మరి ఇక్కడ అచ్చు మనకి చూస్తే ఆ అక్షరంలో కనిపిస్తుంది కానీ ఈ రూకి సంబంధించినటువంటి అచ్చులు అనేవి ఇక్కడ మనకు కనిపించదు ఎందుకంటే రూకి అకారానికి రూ పరమైతే ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అర ఏర్పడుతుంది అర అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ మనకి ఏర్పడింది కానీ ఎలా గుర్తిస్తున్నాం అసలు అర ఎక్కడుంది అంటే ఈ హ అనేటటువంటి అక్షరం హు ప్లస్ ఆ కలిస్తే ఏమైంది ఇక రి ఋషి అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది రు ప్లస్ షు ప్లస్ ఈ కలిస్తే ఏర్పడింది ఇందులో ఉన్నటువంటి ఇదేమైంది ఋషి అయింది ఇక మనకి అర ఇలా ఏర్పడింది అన్నమాట హాలోని చివరి అచ్చు ఇక్కడ ఋషిలోని మొదటి హల్లుకు సంబంధించిన శబ్దము కలిస్తే అర అనేటటువంటిది ఏర్పడింది అందుకే దీనికి మనము గీత గీసి గుర్తించడానికి ఇక్కడ ఈ పదంలో అర అనేది మనకి శబ్దంలో వినిపిస్తుంది కానీ చూడడానికి అక్కడ కనిపించదు ఇక్కడ గమనించినట్లయితే అకారమునకు ఈ ఉ రూలు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశమగును ఇక్కడ మీరు గమనించాలి అర్ అనేటటువంటి దానిలో మొదటి ఆ మాత్రమే ఉంటుంది
మొదటి ఆతో ఏర్పడిన ఆరామేదే సరైనది. సెకండ్ ఆతో రాసినటువంటి ఆరామేది గుణసంధికి సంబంధించినది కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పూర్వపదంలో ఏమున్నాయి? ప్రతి దానిలో అకారం ఉంది. అంటే పూర్వపదంలో అకారం ఉంది. పరపదంలో ఏమున్నాయి? ఇక్కడ అకారమునకు ఈ పరమైంది, ఇక్కడ అకారమునకి ఊ పరమైంది, ఇక్కడ అకారమునకు రూపరమైంది. చూద్దాం. మొదట అకారమునకు ఈ పరమైంది, తరువాత అకారమునకు ఊ పరమైంది, ఆ తరువాత అకారమునకు రూపరమైంది. అకారమునకు ఈ పరమైతే ఏమేర్పడింది? ఏ ఏర్పడింది. అదేవిధంగా అకారమునకి ఊ పరమైతే ఏమేర్పడింది? ఓ. అకారమునకి రూ పరమైతే అర్ ఏర్పడింది. ఏ ఓ అర్లు అనేటటువంటివి గుణములు అంటాం. ఏమంటాం? గుణములు. అర్థమైందా? ఈ సంధికి పేరేంటి? గుణసంధి. గుణముల చేత ఏర్పడినది గుణసంధి. అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశములు. మ్యాథ్స్లో ఫార్ములాస్ గుర్తించుకున్నట్టు ఆ చిన్న సూత్రంని మనము మైండ్లో పెట్టుకుంటే గుణసంధిని చాలా ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ సంధి యనాదేశ సంధి. సూత్రం చూద్దాం. ఈ ఊ రూలకు అసవర్ణాచ్చులు పరమైతే య బ రాలు ఆదేశమగును. ఈ ఊ రూలకు అసవర్ణాచ్చులు పరమైతే య వ ర లు ఆదేశమవును. అంటే ఈ ఉ రు లకు అసవర్ణాచ్చులు పరమైతే య వ ర లు ఆదేశమవును. అంటే ఈ కి అసవర్ణాచ్చు పరమైతే ఎలా మారుతుంది? యాగా మారుతుంది. ఊకి అసవర్ణాచ్చు పరమైతే వాగా మారుతుంది. రూకి అసవర్ణాచ్చు పరమైతే రాగా మారుతుంది అన్నమాట. చూద్దాం, ఉదాహరణగా చూద్దాం. ఈకి సంబంధించినటువంటి మొదటి ఉదాహరణ అతి ప్లస్ అంద. ఇక్కడ పూర్వపదంలో పరపదంలో మనకి ఎక్కడ కూడా యా అనేటటువంటి శబ్దము వినిపించడం లేదు, కనిపించడం లేదు. చూద్దాం. పూర్వపదంలో ఉండేటటువంటి తి అనేటటువంటి హల్లులో ఉన్నటువంటి అంచేమిటి? ఈ అని. ఈకి ఏం పరమైంది ఇక్కడ? ఆ అంటే సవర్ణదీర్ఘ సంధిలో ఏం చెప్పుకున్నాం? సమానమైన అచ్చులు సవర్ణాలు అన్నాం. అంటే ఆకి ఆ ఆలు సమానమైనవి, ఈలకు ఈలు సమానమైనవి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సమానము కానటువంటివి అసవర్ణ అచ్చులు, అంటే సమానము కాని అచ్చులు పరమైతే ఇక్కడ ఈ అనేది యాగం అవుతుంది. ఎలా అంటే అతి ప్లస్ అంత కలిపితే ఏమవుతుంది? అత్యంత. ఇందులో మనకు అదనంగా వినిపించేటటువంటి శబ్దము యా యా అవుతుందన్నమాట. యా అంటే మనకు ఏర్పడినటువంటిది ఏంటిది? యా. ఈకి అసవర్ణాచ్చు పరమైతే ఏమైంది? ఈ యాగా మారింది. అతి ప్లస్ అంత అత్యంత. ఈ అనేటటువంటి అచ్చుకి అసవర్ణాచ్చు ఆ అనేది పరమైంది. ఇక్కడ ఈ యాగా మారింది. ఇక ఇంకొక ఉదాహరణ అను ప్లస్ ఆయుధం. పూర్వపదంలో
చక్కగా ఉండేటటువంటి అచ్చు ను, నులో ఉండే అచ్చు ఉ అంటే శబ్దంలో కూడా వినిపిస్తుంది. ను అనగానే చివరగా ఏమొస్తుంది? ఉ అనేది వస్తుంది. అంటే ఇలా రాసినప్పుడు గుర్తించవచ్చు ఉ అనే అచ్చు, శబ్దం ద్వారా కూడా గుర్తించవచ్చు. ఊకి ఆ అనేటటువంటిది సమానము కానటువంటి అచ్చు, అసవర్ణ అచ్చు. ఈ రెండు కలిసినప్పుడు ఏమైనాయి? అను ప్లస్ ఆయుధం అన్వాయుధం. అన్వాయుధం ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ పూర్వపదంలో సారీ పరపదములో మొదటి ఆ ఉంది. ఇక్కడ యా ఏర్పడినటువంటి అక్షరంలో ఉన్నటువంటి ఆ అల్లులో ఉన్నటువంటి అచ్చు కూడా ఆ శబ్దంతో ఉంది. ఇక్కడ చూడండి, అణు ప్లస్ ఆయుధం, పరపదంలో మొదటి అచ్చు ఆ. ఇది ఇక్కడ బాగా మారినటువంటి హల్లుకి దీర్ఘాక్షరమై ఉందండి. అది గమనిస్తే సంధిని గుర్తించడం, విభజించి రాయడమైనా లేకపోతే విభజించిన దాన్ని కలిపి రాయడమైనా కూడా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి మాతృ ప్లస్ అంశ. పూర్వపదంలో ఉన్న అచ్చు రు, రుకి ఆ అనేటటువంటిది అసమానమైన అచ్చు పరమణి. ఏమైంది? మాతృ ప్లస్ అంశ మాత్రంశ. అంటే ఇక్కడ రకారం ఏర్పడింది. పూర్వపదంలోని రుకి పరపదములోని అసమానమైన అసవర్ణాచు ఆ పరమైతే ఇక్కడ రు అనేది రాగా మారింది. అంటే ఈ రూలకు సమానము కానటువంటి అచ్చులు అసవర్ణాచులు పరమైతే ఈ యాగా మారింది, ఊ వాగా మారింది, రు రాగా మారింది. అలాగే ఇక్కడ అది కూడా రాసుకుందాం. ఈ రులకు అసవర్ణ అచ్చు పరమైతే ఏమైంది? ఈ యాగా మారింది, ఊ బాగా మారింది, రు రాగా మారింది. య బ రాలను యన్నులు అంటాం. ఏమంటాం? యన్నులు. కాబట్టి యన్నుల చేత ఏర్పడినది యనాదేశ సంధి. ఇది యనాదేశ సంధికి సంబంధించిన సూత్రము. ఇది పని హోంవర్క్ ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధుల గురించి తెలుసుకున్నాం కదా, వాటికి సంబంధించినటువంటి కొత్త ఉదాహరణలను హోంవర్క్గా ఇంటి పనిగా రాసి నా వాట్సాప్ నెంబర్కి పోస్ట్ చేయాలి.